షర్మిలలో ఇంతటి కోపానికి రెండు మూడు కారణాలు చెబుతున్నారు. జగన్ జైలుకు వెళ్ళినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు తాను ఎంతో చేస్తే కనీసం రాజకీయంగా లబ్ధి చేకూర్చలేదనేది మొదటి అంశం. లోక్సభకో లేక రాజ్యసభకో పంపించలేదన్న కోపం షర్మిలలో ఉందంటున్నారు. అందుకే తానే ఒక పార్టీ పెడతాను, తానేంటో చూపిస్తానంటూ శపథం చేసి మరీ తెలంగాణలో పార్టీ పెట్టారనేది టాక్. తాజాగా ఆస్తి పంపకాల మ్యాటర్ జగన్ షర్మిల మధ్య మరింత అగ్గిరగిల్చిందంటున్నారు. మొత్తం మీద వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ అంతర్గత గొడవల్లో షర్మిలకే ఎక్కువ మద్దతు ఉందని కూడా చెప్పుకుంటున్నారు. విజయమ్మతో సహా వైఎస్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులంతా షర్మిలకే సపోర్టుగా నిలుస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసలు క్రిస్మస్కి ఇడుపులపాయలో ఏం జరిగింది? షర్మిల విజయమ్మను పార్టీలోకి రావాలని బీజేపీ పెద్దలు కోరింది నిజమేనా? త్వరలో షర్మిల బహిరంగ లేఖ రాయబోతున్నారా? విజయమ్మ మద్దతు కూడా షర్మిలకే ఉందా? అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్న వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే అగ్నిపర్వతం బద్దలు కాబోతోంది. అన్నతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమైన షర్మిల ఇప్పటికే తమకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టీఎస్ఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. టీఎస్ఆర్, వైఎస్ ఇంటి గుట్టు షర్మిల ద్వారానే అందరికీ తెలియబోతోందా? అన్నపై అభిమానం కాస్త ధిక్కారంగా ఎందుకు మారింది? ఈ ఎపిసోడ్ లో షర్మిలకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగానే ఉందా? అసలు ఏం జరుగుతోంది? మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, అదేవిధంగా షర్మిల వేయబోతున్నటువంటి అడుగులు ఆ రకమైనటువంటి సంకేతాలని ఇస్తూ ఉన్నాయి. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఈ ఇద్దరి మధ్య తల్లి సమక్షంలోనూ, అదేవిధంగా కొంతమంది పెద్దల సమక్షంలో అనేక అంశాలపై రాజకీయంగా షర్మిలకి ప్రాధాన్యత ఇవ్వటం కానీ, అదేవిధంగా తండ్రి ద్వారా కానీ ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు వీటన్నిటికి సంబంధించి కూడా అనేక దఫాలుగా సమావేశాలు, చర్చలు జరిగినప్పటికీ అంతిమంగా అన్న దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తనకు ఏ రకమైనటువంటి ఇది లేకపోవడంతో, ఏ రకమైనటువంటి సాంత్వన లేని కారణంగానే షర్మిల ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకి గురవడంతో పాటు ఇది దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి రాబోయే రోజుల్లో తనేంటో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె చాలా మొండిగా మొండితనంతో ఒక దృఢమైన నిర్ణయంతో ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 2.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలతో పాటు ఇటీవల ఇడుపులపాయ ఎస్టేట్లో జరిగినటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాలు, అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించినటువంటి సమాజం ప్రకారం ఆ రోజు ఇద్దరి మధ్య, సోదరి సోదరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తల్లి విజయమ్మ కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డిని బతిమలాడుకునేటువంటి, తల్లి కూతురికి చెల్లెలికి అన్యాయం చేయొద్దు అని చెప్పి దాదాపు బతిమలాడుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఏ రకమైనటువంటి మార్పు లేకపోవడంతో ఆ రోజే షర్మిల తన అన్నతోటి ఇక రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానంటూ నువ్వేం చేసుకుంటావో చేసుకోపోని జగన్ అంటాం, దానికి షర్మిల ప్రతీకారంగా ప్రతి సమాధానంగా తానేంటో చూపిస్తాననేటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా వేగంగా కదులుతున్నాయి. ఆ ఇడుపులపాయ ఎస్టేట్లో జరిగినటువంటి పరిణామాల తర్వాత షర్మిల, అనిల్, విజయమ్మ తనకు సన్నిహితులైన ముఖ్యులు గత 10-15 రోజులుగా అనేక సమాలోచనలు, చర్చలు జరుపుతున్నారు. జరిగినటువంటి పరిణామాల్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి తమకు ఎదురైనటువంటి రాజకీయంగా, ఆర్థిక పరంగా ఎదురైనటువంటి అన్యాయాలు వీటన్నిటిని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ మంది షర్మిల వీళ్ళకే మద్దతుగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఆ రకమైన మంతనాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అగ్రనేత ఒకరు కూడా వాళ్ళిద్దరితోటి షర్మిలను, విజయమ్మతోటి కూడా ఫోన్లో మాట్లాడారని చెప్పి విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాళ్ళని
బీజేపీలోకి ఆహ్వానించటం ఒక ఎత్తైతే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోనే వీళ్లతోనే ఒక పార్టీ పెట్టించాలి అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరినీ కలవాలనేటువంటి ఆలోచన షర్మిల అనిల్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా వాళ్ళిద్దరూ అనేక అంశాలపైన ముందుకు వెళ్ళబోతున్నారు. ఢిల్లీలోనే ఒక జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాతో పాటు అందరినీ పిలిచి ఒక విస్తృతమైనటువంటి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అనేకమైనటువంటి కీలక అంశాలని గతంలో తాము జగన్కి ఏ రకంగా సహకరించాము, ఆయన జైలుకు వెళ్ళినప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది, అతని నుంచి ఎదురైనటువంటి అవమానాలు వీటన్నిటిని కూడా అతను ఏం చేశాడు ఇవన్నీ కూడా వివరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక వ్యూహరచన కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఏదైతే గతం నుంచి ఇప్పటివరకు తాము జగన్కి ఏ రకంగా సహకరించాము, తమకి ఎదురైనటువంటి అవమానాలు ఏంటి, తమ పట్ల చూపిస్తున్నటువంటి జగన ప్రవర్తన వ్యవహార శైలి వీటన్నిటిని కూడా ఒక 3-4 పేజీలతో అన్ని అంశాలని కూలకషంగా వివరిస్తూ ఒక రకంగా మనకి కొన్ని అంశాలు తెలిసిన ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో తమ తండ్రి ఏదైతే రాజశేఖర రెడ్డి పాలన అందించారో ఆ రకమైనటువంటి పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తారనేటువంటి ఆశతోటి మేము ఆయనకు అండగా నిలబడ్డాము. కానీ చూస్తుంటే రాష్ట్రంలో అరాచక పాలన ఆయన తండ్రి పాలన ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి వ్యక్తులకి మేము మద్దతు ఇచ్చినందుకు ఇతనికి మద్దతు ఇచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అనేటువంటి అంశాలతో పాటు ఇంకా తమకు ఎదురైనటువంటి అవమానాలని వీటన్నిటిని కూడా ఆ లేఖలో ప్రస్తావించబోతున్నారు. మొత్తానికి ఆ డ్రాఫ్ట్ కూడా తయారైంది. 2-3 రోజుల్లోనే ఆ లేఖను కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బహిరంగ లేఖని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు కేంద్రానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యులతో కూడా జగన్ కు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసేంత సాహసం షర్మిల చేస్తారనుకోవచ్చా? ఒకప్పుడు జగన్ ను వదిలిన బాణం ఇప్పుడు జగన్ కే బాణాన్ని గురిపెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా గతంలో కొంత మనకి తెలిసినటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి విషయాలు ఆ వర్గాల నుంచి అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ లేఖకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారు చేశారు. బహుశా ఈ వారంలోనే విడుదల చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ రకమైనటువంటి పరిణామాలు రావడానికి కారణం గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళ మధ్య జరిగినటువంటి పరిణామాలతో పాటు ఇటీవల ఇడుపాలపాయలో ఇద్దరి మధ్య జరిగినటువంటి వాదులాట కానీ గొడవ ఆ రోజు జగన్ అనుసరించిన తీరు ఇవన్నీ కూడా షర్మిల తీవ్ర మనోవేదనకి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో తానేంటో చూపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ అంశాలు అందులో భాగంగానే దాదాపు ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి. గతంలో ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో అన్నపాలిస్తాడు ఇక్కడ నేనుంటానని, కానీ ఆ రకంగా తెలంగాణలో కూడా తాను రాజకీయంగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆర్థిక పరంగా సహకరించకపోయినా రాజకీయంగా తనకు ఎలాంటి అవకాశం లేకపోయినా తనంతట తాను తెలంగాణ రాజకీయాల్లో తండ్రి పేరుతోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడ్డు తొలగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎవరైతే తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది పార్టీ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ అనేక జిల్లాలకు సంబంధించి చాలా ముఖ్యమైన నేతలు వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు షర్మిల కానీ అనిల్ కానీ కలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ వైపు కానీ వీళ్ళందరినీ రాకుండా చేస్తున్నారు. అదేవిధంగా తను ఆంధ్రప్రదేశ్లో అతనికి వదిలేసి తను తెలంగాణలో తాను ఎదగాలనుకుంటున్నప్పటికీ తెలంగాణలో కూడా తనని రాజకీయంగా ఎదగనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే షర్మిల ఒక తీవ్ర స్థాయి నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు ఢిల్లీ కేంద్రంగా అనేకమైనటువంటి కీలక అంశాలు ఇవన్నీ కూడా వెలుగులోకి అదేవిధంగా వాళ్ళు ప్రజలకి తెలియజేసేటువంటి అవకాశం ఉంది మధుశ్వేత. రైట్, ఎస్ సార్.